रोज मानो फर्स्ट ईयर बिजनेस कम्युनिकेशन कम्युनिकेशन लो सेकंड सेम बिजनेस कम्युनिकेशन लो सेकंड सेम लोने यूनिट टू मेथड्स ऑफ कम्युनिकेशन గురించి తెలుసుకుందాం మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఈ మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లో ఏమేమి ఉన్నాయి మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ యాక్టర్స్ ఆర్ రిక్వైర్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటే కమ్యూనికేషన్ అనేది రకరకాలుగా ఉంటుంది రకరకాల కమ్యూనికేషన్ ఉంటుంది అది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అన్ని కమ్యూనికేషన్ ఒకేలాగా ఉంటుంది అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనికేషన్స్ ఉంటాయి ఆల్ కమ్యూనికేషన్ కాంట్ బి ఆఫ్ ది సేమ్ టైప్ ఇవన్నీ కూడా ఒకే టైప్ లో ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ కాదు రకరకాలైన కమ్యూనికేషన్స్ రకరకాలైన వ్యవస్థలు ఉంటాయి ఇవన్నీ కూడా ఒకే రకమైన కమ్యూనికేషన్ కింద రాదు అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి అండ్ ఇట్ కాంట్ వర్క్ త్రూ ద సేమ్ మేనర్ అంతేకాకుండా ఈ ఒకే రీతిగా ఉండవు ఈ కమ్యూనికేషన్స్ ఓకే అన్ని కమ్యూనికేషన్ ఒకే రీతిగా ఉండో అందులో ఉన్న మేనర్స్ పద్ధతులు కూడా ఒకే విధంగా కూడా ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ గా ఆ యొక్క కమ్యూనికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్న కమ్యూనికేషన్స్ ఏమంటారంటే మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటారు మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంతేకాకుండా ఆల్ డిఫరెంట్ సార్ హూ సెండ్స్ అండ్ మెసేజ్ హూ అండ్ ఫర్ హూ ప్రపోజ్ ఈ యొక్క మెసేజ్ అన్ని కూడా అన్ని కూడా ఎలా ఉంటాయంటే టు హూమ్ అండ్ ఫర్ వాట్ పర్పస్ దేని ఎవరిని ఉద్దేశించి దేని కొరకు ఈ ఉన్న ఈ యొక్క మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ ఎవరిని ఉద్దేశించి కమ్యూనికేషన్ ఎవరిని ఉద్దేశించి ఎవరికి సంబంధించిన మెసేజ్ల కోసం ఎవరి కోసం అవన్నీ కూడా అని చెప్పడానికి ఉంటుంది అన్నమాట అయితే ఈ కమ్యూనికేషన్స్ మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏముందంటే ఇందులో వెర్బల్ కమ్యూనికేషన్ అని ఒకటి ఉంది ఈ వెర్బల్ కమ్యూనికేషన్ చూసినట్లయితే ద టర్మ్ వెర్బల్ కమ్యూనికేషన్ చూసినట్లయితే మీన్స్ ద టర్మ్ వెర్బల్ కమ్యూనికేషన్ మీన్స్ వర్డ్ వెర్బల్ కమ్యూనికేషన్ దాని అర్థం ఏంటంటే వర్డ్ అని పదము అని అర్థం ఈ పదం అనేది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ది ఓన్లీ స్పీసీస్ గిఫ్టెడ్ ది యూజ్ ఆఫ్ వర్డ్స్ ఈ యొక్క మానవ జాతికి మాత్రమే ఇది ఈ పదము లేకపోతే ఈ యొక్క కమ్యూనికేషన్ ఈ వెర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పడం జరుగుతుంది ఈ మానవులకు ఇచ్చిన గిఫ్ట్ ఇది ఈ వర్డ్ అనేది మాట్లాడటం అనేది ఏక ఈ భూమి మీద ఉన్న ఏ జీవి కూడా మాట్లాడటం అనేది లేదు కానీ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ది ఓన్లీ స్పీసీస్ గిఫ్టెడ్ విత్ ది యూజ్ ఆఫ్ వర్డ్స్ ఈ పదాన్ని ఉపయోగించడం అనేది ఈ యొక్క మానవ జాతికి ఒక వరం లాంటిది అంతేకాకుండా వర్డ్స్ దట్ మేక్ లాంగ్వేజ్ వర్డ్స్ ఆర్ ద మోస్ట్ యాక్యురేట్ అండ్ పవర్ఫుల్ ఆఫ్ సింపుల్ ఆఫ్ యూజ్ అంతేకాకుండా ఖచ్చితత్వంగా పవర్ఫుల్గా ఖచ్చితత్వంగా మనం ఏం చేస్తామంటే ఈ సింబాలికల్గా వర్డ్స్ ని యూజ్ చేస్తాం ఏ విధంగా బిట్వీన్ సెండర్ అండ్ ది రిసీవర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వెర్బల్ కమ్యూనికేషన్ సెండర్ ఈ కమ్యూనికేషన్ అనేది పంపించేవాడు రిసీవ్ చేసుకునేవాడు ఏంటంటే ఒక పవర్ఫుల్గా ఈ లాంగ్వేజ్ ని ఒక ఖచ్చితత్వమైన లాంగ్వేజ్ ని వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనికేషన్లో పంపుతూ ఉంటారు అలా ఖచ్చితత్వంగా పంపితేనే ఆ లాంగ్వేజ్ కరెక్ట్గా తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది సెండర్కి తెలుస్తుంది రిసీవర్కి కూడా ఆ యొక్క ఈ యొక్క మెసేజ్ ఈ కమ్యూనికేషన్ అనేది తెలుసుకున్నాను ద వర్డ్స్ ని బి స్పోకెన్ ఆర్ రిటన్ ఈ వర్డ్స్ అనేది మాట్లాడటం అంటే ఈ వర్డ్స్ కమ్యూనికేషన్ అనేది లేదా ఈ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది రిటన్ రాతపూర్వకం కానీ అంటే స్పోకెన్ మాట రూపంలో కానీ రాత రూపంలో కానీ ఉండొచ్చు ఇదనేది ద స్పోకెన్ కమ్యూనికేషన్ కన్వేడ్ త్రూ ద రిటన్ వర్డ్స్ కాల్ రిటన్ కమ్యూనికేషన్ అయితే ఇక్కడ ఏం చెప్తున్నట్టు ఈ ద స్పోకెన్ కమ్యూనికేషన్ అని మాట్లాడే సంభాషణ కమ్యూనికేషన్ మాట్లాడే విధానం తెలియజేయటం స్పోకెన్ కమ్యూనికేషన్ కన్వర్ట్ టు ది రిటన్ వర్డ్స్ ఇన్ కాల్ రిటన్ కమ్యూనికేషన్ ఈ స్పోకెన్ కమ్యూనికేషన్ ఏ విధంగా కన్వే చేస్తుందంటే మనకి ఏ విధంగా తెలియజేస్తుందంటే రిటన్ వర్డ్స్
మనం మాట్లాడితే ఏం చేస్తారు రాస్తారు, మనం రాసేదే మాట్లాడు, మనం మాట్లాడేదే రాస్తారు. అందుకని ఏంటంటే ఇక్కడ రిటర్న్ వర్డ్స్ ఇస్తాడు, రిటర్న్ కమ్యూనికేషన్. ఈ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది చాలా రకాలుగా ఉంది. రిటర్న్ కమ్యూనికేషన్, ఈ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది చూస్తే ఈ రిటర్న్ కమ్యూనికేషన్ చూస్తే ఈ వారల్ కమ్యూనికేషన్ చూసినట్లయితే ముఖ్యంగా ఈ వారల్ కమ్యూనికేషన్ లో చూసినట్లయితే వారల్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ వెర్బల్ కమ్యూనికేషన్ చూసినట్లయితే వారల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్, సైన్స్, యాక్షన్స్, సైలెన్స్, జనరల్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్. జనరల్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ఇవి వెర్బల్ కమ్యూనికేషన్ లో ఉన్నాయి. వెర్బల్ కమ్యూనికేషన్, వెర్బల్ కమ్యూనికేషన్ మీన్స్ వార్, మీన్స్ వార్. ఈ వార్డ్ ఎవరు ఉపయోగిస్తారు? హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ మానవ జాతికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. మాట్లాడటం, రాయటం, ఖచ్చితత్వంగా తెలియజేయటం అనేది హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవ జాతికి ఇచ్చిన ఖచ్చితత్వం అనమాట. వరం లాంటిది అనమాట ఈ వార్డ్ అని మాట్లాడుతుంది. అయితే మనకి చూస్తే ఈ వారల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? వారల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? వారల్ కమ్యూనికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ నేచురల్లీ స్పీచ్ దట్ ప్రిసీడ్స్ ఇన్ రైటింగ్. అంటే యాక్చువల్గా ఈ వారల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే రిటర్న్ రూపంలో, రాత రూపంలో ఉంటూ ఉంటుంది. వారల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? రాత రూపంలోనే మనకు తెలియజేస్తారు. ఇన్ ద సేమ్ వే పీపుల్ స్పోక్ మోర్ బిఫోర్ కమిటింగ్ దెమ్సెల్ఫ్స్ ఇన్ రైటింగ్. అయితే ఏంటంటే పీపుల్ చాలామంది అనేక విధాలుగా అనేక మార్గాలు సేమ్ వేలో అదే విధంగా వెళ్తూ ఉంటారు. ఎలాగంటే పీపుల్ స్మోక్ మోర్, ఎక్కువ మాట్లాడతారు బిఫోర్ కమిటింగ్ దెమ్సెల్ఫ్స్ ఇన్ రైటింగ్. వాళ్ళు ఏదైతే రాయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారో, వారల్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారో, ఆ రాసే మాట్లాడే ముందు వాళ్ళు ఏమైతే మాట్లాడుతున్నారో దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు కమిటింగ్ దెమ్సెల్ఫ్స్ ఇన్ రైటింగ్. వాళ్ళు ఏదైతే మాట్లాడారు దాన్ని ఏంటంటే వ్రాత రూపంలో వాళ్ళు రాసుకుంటూ వెళ్తారు. అలా రాసిన దాన్ని ఏంటంటే వారల్ రిటర్న్ అంట, కమ్యూనికేషన్ అంట. వారల్ అంటే చదువు చెప్పటం అనమాట. వారల్ రైటింగ్ అంటే వారల్ కమ్యూనికేషన్ అంట. ద కమ్యూనికేషన్ ప్లేస్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ ఆర్గనైజేషన్స్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, రిలేషన్స్, ఎక్విస్టెన్సెస్, నైబర్స్, ఎక్సెట్రా. అంతేకాకుండా ఈ వారల్ కమ్యూనికేషన్, ఇది ద కమ్యూనికేషన్, ఈ వారల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్, ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏ విధంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఏ విధంగా పోషిస్తుంది అని చెప్తే, ఏ విధంగా పోషిస్తుంది అని చెప్పినట్లయితే చెప్తే ఏ విధంగా పోషిస్తుందంటే ఇది ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుంది. రోల్ ఇన్ ద ఫ్యామిలీస్, కుటుంబాలకు ఉపయోగపడుతుంది ఈ వారల్ కమ్యూనికేషన్ కుటుంబాలకి అండ్ ఆర్గనైజేషన్ సంస్థలకి. ఆర్గనైజేషన్ సంస్థలకు, కొన్ని కొన్ని సంస్థలకి ఈ వారల్ కమ్యూనికేషన్ ఉపయోగపడుతుంది. ఆర్గనైజేషన్స్ అంతేకాకుండా అండ్ అమంగ్ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ మధ్య సంభాషణకు ఉపయోగపడుతుంది కమ్యూనికేషన్. ఫ్రెండ్స్ మధ్య ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, బంధువులకు ఉపయోగపడుతుంది. బంధువుల మధ్య సంభాషణకు ఉపయోగపడుతుంది ఈ వారల్ కమ్యూనికేషన్. వారల్ కమ్యూనికేషన్ మీన్స్ రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ అనమాట, రిటర్న్ అనమాట. దిస్ కమ్యూనికేషన్, ఇది కమ్యూనికేషన్ ఎలా ఇంపార్టెంట్ రోల్ పోస్తుందన్నమాట. ఏం పోస్తుంది అనేది ఇంపార్టెంట్ రోల్, ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుంది, ఆర్గనైజ్ సంస్థలకు ఉపయోగపడుతుంది, అలాగే యంగ్ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది, ఆ రిలేటివ్స్ ఉపయోగపడుతుంది, అందుకే నైబర్స్కి ఉపయోగపడుతుంది. నైబర్స్ పక్క వారి, ఇరుగు పొరుగు వారు కూడా ఈ వారల్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పి, ముఖ్యమైన పాత్ర. అంతేకాకుండా ఇంకేం చెప్తుంది అండి ఇక్కడ ఎక్సెట్రా. మీ కమ్యూనికేషన్ ఆర్ ఇన్ఫెక్ట్ ఆ వారల్ కమ్యూనికేషన్ కంట్రూ అండ్ కెన్ ట్రబుల్ ద రిలేషన్షిప్ అండ్ గ్రోత్. అంటే కొన్ని కొన్ని సార్లు ఈ వారల్ కమ్యూనికేషన్ అనేది కొంచెం ట్రబుల్స్, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంట. ఏ విధంగా సమస్యలు ఎదుర్కోవస్తుంది? ట్రబుల్ రిలేషన్షిప్ అండ్ గ్రోత్, భాగస్వామ్యం, రిలేషన్షిప్ భాగస్వామ్యంలో ఎదుగుదలకి ఒకసారి ఇది ఈ కమ్యూనికేషన్
కొంత ట్రబుల్గా అయి ఉండొచ్చు, కాజ్గా ఉండొచ్చు అని చెప్తున్నాను. అంటే ఇట్ మే టేక్ ఫ్రమ్ ద స్పీచెస్ డిస్కషన్స్. అంటే ఈ యొక్క ఓరల్ కమ్యూనికేషన్లో ఏముంటుందంటే స్పీచెస్, ప్రసంగాలు ఉంటాయి స్పీచెస్. అంతేకాకుండా ఇంకేముంటుందంటే డిస్కషన్స్ ఉంటాయి ఓరల్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్ స్పీచెస్ ఉంటుంది, డిస్కషన్స్ ఉంటాయి, డిస్కషన్స్ సంభాషించడం డిస్కషన్స్ ఉంటుంది, డిబేట్స్ డిబేట్స్ ఉంటాయి, పోటీగా ఉంటుంది డిబేట్స్ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ టాక్ ఉంటుంది, అంటే టెలిఫోనిక్ కన్వర్సేషన్ ఉంటుంది. టెలిఫోనిక్ కన్వర్సేషన్ టెలిఫోన్ ద్వారా కూడా, టెలిఫోన్ ద్వారా కూడా ఈ ఓరల్ కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగా చేసుకోవచ్చు, ఇంటర్వ్యూస్ ద్వారా కూడా ఈ యొక్క ఓరల్ కమ్యూనికేషన్ మనం ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా తెలిసేసుకోవచ్చు. అంటే ఈ ఓరల్ కమ్యూనికేషన్ ఎవరికెవరికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఫిజిక్స్ రైటింగ్, ఎవరికెవరికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఎవరికైనా ఫ్రెండ్స్కి, ఆర్గనైజేషన్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి, అదేవిధంగా స్పీచెస్కి, డిస్కషన్కి, డిబేట్స్కి, ఫేస్ టు ఫేస్ టాక్కి, టెలిఫోనిక్ కన్వర్సేషన్స్కి అండ్ వీడియో కాన్ఫరెన్స్కి, ఇంటర్వ్యూస్కి, ఇవన్నీ కూడా ఓరల్ కమ్యూనికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత చూస్తున్నాం రిటెన్ కమ్యూనికేషన్ లో ఏముందో చూద్దాం. తర్వాత చూస్తున్నాం రిటెన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? రిటెన్ కమ్యూనికేషన్ ద మెసేజ్ పుట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఈ మెసేజ్ ని ఏం చేస్తారంటే పుట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ లో ఉంచారు. బ్లాక్ అండ్ వైట్ మీన్స్ ఇది ప్రేజల్ గర్ ఇంగ్లీష్ లో దీని ప్రేజల్ గర్ పట్టి బ్లాక్ అండ్ వైట్ అంటే ఇన్ రిటర్న్ ఆర్ ప్రింట్, రాత రూపంలో కానీ ప్రింట్ రూపంలో కానీ ఉండే దాన్ని ఏం చేస్తాను బ్లాక్ అండ్ వైట్ మెసేజ్ అంట. ఈ బ్లాక్ అండ్ వైట్ మెసేజ్ కాన్స్టిట్యూట్ రిటర్న్ కమ్యూనికేషన్స్. దీని ఏమంటారంటే ఈ యొక్క బ్లాక్ అండ్ వైట్ రిటర్న్ ఆర్ ప్రింటెడ్ సంబంధించిన కమ్యూనికేషన్ మెసేజ్ ఏదైనా ఉందో ఆ మెసేజ్ ఏమంటారంటే రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. ఈ ప్రింటెడ్ ఆర్ రిటర్న్ మెసేజ్ని ప్రింట్ చేసి ఇచ్చే మెసేజ్ని కానీ లేకపోతే రాసి ఇచ్చే మెసేజ్ని కానీ ఏమంటారంటే రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. ద రిటర్న్ కమ్యూనికేషన్ ఈజ్ బైండింగ్ ఆన్ ది ఆర్గనైజేషన్ అండ్ ఇట్ కాన్స్టిట్యూట్ యాజ్ ఎ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఈ రిటర్న్ కమ్యూనికేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కువగా ఆర్గనైజేషన్స్లో ఉంటుంది. ఆర్గనైజేషన్ అండ్ ఇట్ కాన్స్టిట్యూట్స్ ఆర్గనైజేషన్లో దాన్ని స్థిరంగా ఉంటారు ఈ రిటర్న్ కమ్యూనికేషన్. ఎందుకంటే వాళ్ళు రిటర్న్ కమ్యూనికేషన్లో జాగ్రత్తగా ఉంచినట్లయితే అది ఎప్పుడైనా అంశం వచ్చినప్పుడు ఆ ఫైల్ తీసి మనం చూసుకోవడానికి ఉంటుంది అన్నమాట. అండ్ ఇట్ కాన్స్టిట్యూట్ యాజ్ ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. చెప్పాను కదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది అంటే డాక్యుమెంటరీ కింద ఒక ఫైల్ తయారు చేసి ఆ ఫైల్ని ఏం చేస్తారంటే వాళ్ళు భద్రం చేసుకుని వాళ్ళు కావాల్సినప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే తీస్తారన్నమాట. అది దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ ద్వారాగానే దాన్ని డాక్యుమెంటరీ ఫైల్స్ ఎవిడెన్స్ ఉంటుంది. టెక్స్టల్ మెసేజ్ టెలెక్స్ మెసేజ్ అంటే ఏ ఇంటర్నేషనల్ సిస్టమ్ టు బి టెలిగ్రాఫ్ విత్ ప్రింటెడ్ మెసేజ్. ఈ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ సిస్టమ్ అనమాట. ఇది ఏంటంటే టెలిగ్రాఫ్ విత్ ప్రింటెడ్ మెసేజ్. అంతర్జాతీయంగా ఏం చేస్తారంటే దీన్ని టెలిగ్రాఫ్ ప్రింటెడ్ మెసేజ్ ద్వారా పంపిస్తూ ఉంటారు. ఈ టెలిలెక్స్ మెసేజ్ సర్క్యులర్స్ అంతేకాకుండా ఈ టెలిలెక్స్ మెసేజ్ ఉపయోగిస్తారు ఈ రిటర్న్ కమ్యూనికేషన్లో. అలాగే సర్క్యులర్స్ ఉపయోగిస్తారు. సర్క్యులర్స్ అంటే ఆ ఆఫీసులో నుంచి సర్క్యులర్స్ పంపిస్తారు. సపోజ్ కలెక్టర్ దగ్గర నుంచి ఆయన మండల ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి, లేకపోతే ఆ స్కూలు హెచ్ఎంఓకి, లేకపోతే డిఈఓకి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సర్క్యులర్స్ పంపిస్తారు. ఆ సర్క్యులర్స్లో కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాల్ని వాళ్ళు పాటించి ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట ఆ అధికారులు. సర్క్యులర్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ఈ రిపోర్ట్స్ కూడా ఆఫీసర్స్ దగ్గర నుంచి వస్తారు. రిపోర్ట్స్, ఈమెయిల్స్ ఉంటాయి. ఈమెయిల్ అండ్ మాన్యువల్స్ అంటే చేతురాకంతో తయారైనటువంటి ఈ యొక్క రిటర్న్ కమ్యూనికేషన్ కూడా మాన్యువల్స్లో ఉంటాయి. తర్వాత చూసినట్లయితే
అయితే రిటర్న్ కమ్యూనికేషన్ లో ఏంది ముఖ్యమైనది ఏంది ముఖ్యమైనది అందులో సర్క్యులర్స్ ఉంటది రిపోర్ట్స్ ఉంటది అండ్ ఈమెయిల్స్ ఉంటాయి మాన్యువల్స్ ఉంటాయి టెక్స్టల్ మెసేజ్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ టెలిగ్రాఫ్ ప్రింటెడ్ మెసేజ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ టెలిగ్రాఫ్ ప్రింటెడ్ మెసేజ్ టెలిగ్రాఫ్ విత్ ప్రింటెడ్ మెసేజ్ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా రిటర్న్ కమ్యూనికేషన్ లో మనకి తెలియజేస్తారు తర్వాత చూసినట్లయితే సైన్స్ అంటే ఒకటి ఓరల్ కమ్యూనికేషన్ రెండు రిటర్న్ కమ్యూనికేషన్ మూడోది ఏంటంటే సైన్స్ అంటే గుర్తులు కొన్ని కొన్ని ఆఫీసుల్లో కొన్ని చోట్ల ఏంటంటే ఈ సైన్స్ చాలా ఉపయోగపడతాయి సైన్స్ నోటీసెస్ ఉంటాయి అన్నమాట బయట నోటీస్ పెట్టడం చర్చెస్ కొన్ని చోట్ల డేంజర్ అని పెట్టడం సపోజ్ ఏదైనా ఒక బ్రిడ్జ్ ఒక కల్వర్ట్ వంతెన ఒక బ్రిడ్జ్ అవుగా ఉందనుకోండి పడిపోవడానికి సిద్ధంగా ఉందనుకోండి అక్కడ ఏం చేస్తారంటే డేంజర్ అని పెడతారు అక్కడ ఏం చేస్తారు వాళ్ళని డేంజర్ అని పెడతా ఉంటారు అంటే డేంజర్ అంటే ఇది ప్రమాదకరంగా ఉంది ఈ బ్రిడ్జ్ లేకపోతే ఈ కలవర్తు ప్రమాదకరంగా ఉంది అని చెప్పడానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే డేంజర్ అని పెడతారు ఇవన్నీ కూడా గుర్తులు అనమాట సైన్స్ అంటే గుర్తులు ఇవి కొన్ని చోట్ల కొన్ని ఆఫీసుల్లో మనం వెళ్ళినట్లయితే బయట బోర్డు ఉంటుంది ఏంటంటే నో స్మోకింగ్ పొగ త్రాగొద్దు అనే బోర్డులు పెడతా ఉంటారు అంటే ఏంటి అవన్నీ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పాటించాలని ఉద్దేశం వాళ్ళందరూ కూడా పాటించాలి ఏ డేంజర్ నో స్మోకింగ్ హ్యాండిల్ విత్ కేర్ ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తారు హ్యాండిల్ విత్ కేర్ జాగ్రత్త తీసి ఒక గాజు బాక్స్ లాంటిది ఏమనుకుంటుంది ఒక గాజు గ్లాస్ లాంటిది ఏమనుకుంటుంది దాన్ని ఏం చేస్తామంటే దాన్ని జాగ్రత్త తీసుకెళ్ళాలి అందుకని హ్యాండిల్ విత్ కేర్ అని ఇవన్నీ కూడా సైన్స్ అన్నమాట ఒకవేళ ఒక ఆఫీస్ నుండి మనం ఏదైనా పట్టుకెళ్ళాలంటే ఒక గ్లాసెస్ ఉన్న బాక్స్ పట్టి వాళ్ళు ఏమంటారు పైన రాస్తారు హ్యాండిల్ విత్ కేర్ జాగ్రత్తగా కేర్గా తీసుకుని హ్యాండిల్ చేయండి తర్వాత సైలెన్స్ అని పెడతాం కొన్ని మనం ఎప్పుడైనా హాస్పిటల్స్ చూసినప్పుడు హాస్పిటల్ చూసినప్పుడు ఆ డాక్టర్ రూమ్ దగ్గర సైలెన్స్ అన్నమాట డాక్టర్ రూమ్ దగ్గర ఏముంటుంది డాక్టర్ గారు ఉండే రూమ్ దగ్గర ముందు ఆ డోర్ కనిపించుంటుంది ఏంటంటే సైలెన్స్ అంటే నిశ్శబ్దం పాటించుంటుంది ఇవన్నీ కూడా దేంట్లో సంబంధించినవి అంటే ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సంబంధించి ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లో సంబంధించి యూజ్ మీ మనం చూస్తే కొన్ని చోట్ల డస్ట్బిన్స్ ఉంటాయి కొన్ని ఆఫీసులు డస్ట్బిన్స్ ఆ డస్ట్బిన్స్ మీద రాసి ఉంటుంది అనమాట యూజ్ మీ అంటే ఏదైనా చెత్త ఏదైనా ఉంటే గార్బేజ్ ఏదైనా చెత్త ఉంటే నన్ను ఉపయోగించుకుంటా అని చెప్పడం అనమాట యూజ్ మీ అని రాస్తారు ఆ యూజ్ మీ అనే చోట అంటే ఆ బాక్స్ దగ్గరికి ఆ డస్ట్బిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి మనం వాడే ఉపయోగం లేని వస్తువులని కూడా అందులో వేయించుకోండి మిస్యూజ్ మీ నన్ను వ్యర్థంగా ఉపయోగించకండి అనే ప్లేస్ లో కొనుక్కొని ఉంటాయి అక్కడ ఇవన్నీ కూడా సైన్స్ సంబంధించి ఆ రాఫెన్ ఇగ్నోడు సిమిలర్ యూజ్ ఆఫ్ ఫ్లాగ్స్ కల్లాడు కొన్ని కొన్ని చోట్ల ఫ్లాగ్స్ కల్లాడు లైట్స్ మెకానికల్ డివైస్ అండ్ ఆల్సో హ్యావ్ లిమిటేషన్ ఇవన్నీ కూడా పెడతా ఉంటారు ఇవన్నీ కూడా పెట్టి ఏం చేస్తారంటే ఆ సైన్స్ గుర్తులు పెడతా ఉంటారు తర్వాత మీరు ఎప్పుడైనా చూస్తారు ఒకవేళ రోడ్ పక్కన ఏదైనా స్కూల్ ఉందనుకోండి స్కూల్ దగ్గర ఆ బోర్డు పెడతారు స్కూల్ దగ్గర ఏంటి స్కూల్ జోన్ అని పెడతా ఏం పెడతారు స్కూల్ జోన్ పెడతారు అంటే ఏంటి అక్కడ స్కూల్ జోన్ ఉంది కనుక పిల్లలు ఉన్నారు కనుక జాగ్రత్తగా వెళ్ళమని స్కూల్ జోన్ అని పెడతారు ఓకేనా అనేకమైన సైన్స్ ఉన్నాయి అనేకమైన గుర్తులు ఉన్న అందులో అది కూడా మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లోనే భాగం తర్వాత చూసినట్లయితే యాక్సెస్ యాక్సెస్ ఏంటంటే సీన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌట్ 80% ఆఫ్ ఎఫెక్ట్ హియరింగ్ 7% ఆఫ్ టచ్ స్మెల్ టేస్ట్ యాక్సెస్ అంటే ద సెన్స్ ఆఫ్ సైట్ మన చూసే దృష్టి ఈజ్ అబౌట్ 80% ఆఫ్ ఎఫెక్టివ్గా ఉంటుంది అంట మన సెన్స్ ఆఫ్ సైట్ మన యొక్క దృష్టి దగ్గర దగ్గర 80% ఎఫెక్టివ్గానే మనకి చూస్తామంట ఏమిటంటే ఎఫెక్టివ్ సైట్ చూస్తాం ఇవన్నీ సెన్స్ అనమాట చూడటం కూడా ఒక సెన్స్ ఎఫెక్టివ్గా 80% ఆఫ్ సెన్స్ అంటే హియరింగ్
7% of hearing. చూడటం అనేది కూడా ఒక సెన్స్. అంతేకాకుండా 7% అంటే హియరింగ్ అనేది 7% మనం గ్యాప్గా వింటాం, 7% వింటాం. అండ్ టచ్ స్మెల్ టేస్ట్ టేస్ట్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా సెన్స్ సంబంధించి టచ్ స్మెల్ టేస్ట్ ఎక్సెట్రా ఓన్లీ 6% అంటే 85% సైట్ ద సీన్ ద సెన్స్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌట్ 80% ఎఫెక్ట్ మనం చూసే సైట్ ఆ యొక్క ఆ దృశ్యాన్ని ఆ సైట్ని చూసేటప్పుడు ఎంత పర్సెంట్ ఉపయోగిస్తాం అంటే 87% ఉపయోగిస్తాం ఎఫెక్ట్గా. వినడానికి మాత్రం ఎంత ఉపయోగిస్తాం అంటే ఓన్లీ 7% ఉపయోగిస్తాం వినడానికి, వినడానికి 7% ఉపయోగిస్తాం వినడానికి. అంతే స్మెల్ అండ్ టచ్ ఎక్సెట్రా ఓన్లీ 6% స్మెల్ కానీ టచ్ చేయటం కానీ స్మెల్ చూడటం కానీ టేస్ట్ చూడటం కానీ ఓన్లీ 6% మనం దాన్ని చేస్తూ ఉంటాం కదా. యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ ఈజీలీ అండర్స్టాండ్. అంతేకాకుండా యాక్షన్స్ వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తన ఆ విధంగా బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది యాక్షన్స్ వాళ్ళు మాట్లాడే విధంగా స్పీక్ వాళ్ళు వాళ్ళ యొక్క లౌడర్ వాళ్ళు మాట్లాడే ఎక్కువగా గట్టిగా మాట్లాడతారు శబ్దంతో కూడినటువంటి ఎక్కువగా మాట్లాడతారు పెద్దగా మాట్లాడతారు దెన్ వర్డ్స్ ఈజీలీ అండర్స్టాండ్. ఈ వర్డ్స్ అన్ని కూడా మనం ఈజీగా యాక్షన్స్ అర్థం చేసుకుంటాం వాళ్ళు మాట్లాడే విధానాన్ని అర్థం చేసుకుంటాం వాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటే ఆ దాన్ని కూడా మనం అర్థం చేసుకుంటాం ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా యాక్సెస్ వస్తాయి. యాక్సెస్ అంటే ఏముంటుంది, యాక్సెస్ అంటే ద సెన్స్ ఆఫ్ సైట్ 80%, ఇయరింగ్ 7%, టచ్ స్మెల్ అంటే 6%. ఇవన్నీ కూడా అంతేకాకుండా యాక్సెస్ స్పీక్ లౌడర్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన అంటే యాక్సెస్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సైలెన్స్. నెక్స్ట్ ఏంటంటే సైలెన్స్. ఈ సైలెన్స్ ఏం సూటబుల్ ప్రాబబ్లీ మోర్ సూటబుల్ ఫామ్ ఆఫ్ కమ్యూనికేషన్ బట్ ఈ మిస్యూజ్డ్ ఇట్ ఈజ్ ఏ మోస్ట్ స్టూపిడ్ ఫామ్. సైలెన్స్ అనేది చూస్తే ప్రాబబ్లీ మోర్ సూటబుల్ ఫామ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ వ్యవస్థకి ముఖ్యంగా చెప్పాలంటే సైలెన్స్ అనేది చాలా సూటబుల్ అని చెప్పండి. ఏదైనా నిశ్శబ్దంగా ఉన్న వచ్చాయంటే పని ఎక్కువగా చెప్తారు, నిశ్శబ్దంగా ఉన్న చోటే పని జరుగుతుంది వర్క్ జరుగుతుంది, నిశ్శబ్దంగా ఉన్న చోట ఎట్ట వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా బాగా అర్థమవుతుంది. అల్లరితో కూడుకున్న చోట కానీ అక్కడ నిశ్శబ్దం లేకపోతే అక్కడ ఏమీ అర్థం కాదు. అది చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే అంతేకాకుండా బట్ ఇఫ్ మిస్యూజ్డ్ ఇట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ఫామ్. ఒకవేళ ఈ సైలెన్స్ అనేది కమ్యూనికేషన్కి అవరోధంగా ఉంటే మిస్యూజ్ చేస్తామంటే కన్స్ట్రక్షన్ లేకుండా కొన్ని చోట్ల మీటింగ్స్లో మాట్లాడుతూనే ఉంటారు పెద్దవాళ్ళు వెనకాల మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళు ఏదో వాల్యుబుల్ స్పీచ్ ఇస్తూ ఉంటారు, ఆ వాల్యుబుల్ స్పీచ్ని వినకుండా ఏం చేస్తారంటే వీళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళి మాట్లాడుతుంటారు. అదేంటంటే స్టూపిడ్ ఫామ్, చాలా తెలివి తక్కువైన పని అది అర్థమైందా. అందుకని ఏంటంటే ఈ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్లో సూటబుల్ ఫామ్ ప్రాబబ్లీ సూటబుల్ ఫామ్ ఏంటంటే సైలెన్స్. సైలెన్స్ ఈజ్ ఎఫెక్టివ్ అండ్ ఆర్స్ డిస్ప్లేజర్ అండ్ డిసగ్రిమెంట్ ఇట్ ఈస్ టు డిస్ప్లే. ఈ యొక్క సైలెన్స్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి. అంతేకాకుండా ఈ సైలెన్స్ అనేది ఆర్స్గా ఉంటుంది అంటే అక్కడ మాట్లాడుతుంది, సైలెన్స్ నిశ్శబ్దం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుంది మాట్లాడుతూ ఉంటే చాలా ఆశగా ఉంటుంది, బాధగా కఠినంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. అక్కడ మాట్లాడుతున్నాడు అంతేకాకుండా డిస్ప్లేజర్, సో ఆహ్లాదకరం ఏమి ఉండదు, ఓకే ఆహ్లాదకరం ఏమి ఉండదు. అండ్ డిస్అగ్రిమెంట్, అక్కడ ఏమి అగ్రిమెంట్, అక్కడ మాట్లాడేది ఎవరికి అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు, వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు. ఇట్ ఈజ్ డిస్ప్లేడ్ ఇట్ ఈజ్ సమ్టైమ్స్ అటెంప్టెడ్ బై ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఇది కూడా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా తెలుస్తుంది, ఇది కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా, సైలెన్స్ అనేది కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా తెలుస్తుంది. మాట్లాడేటప్పుడు ఎలా ఉంటారు, సైలెన్స్ ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుందో మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా కానీ ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతాం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా. తర్వాత చూసినట్టు ఇక్కడ జనరల్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్. జనరల్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ అంటే జనరల్ బిహేవియర్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ హ్యావ్ ఏ డిఫరెంట్ మెసేజింగ్. అంటే ఈ జనరల్ బిహేవియర్ అనేది బాడీకి సంబంధించిన జనరల్ బిహేవియర్ అనేది
లేదా జనరల్ ఈ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ వైఖరి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏ విధంగా అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మనం ఆటోమేటిక్ గా అతని యొక్క బిహేవియర్ ఎలా ఉంది, జనరల్ గా బిహేవియర్ ఎలా ఉంది, అతని యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకుంటాం. అంతేకాకుండా స్మైల్ సోర్సెస్, సోర్సెస్ ఆఫ్ ఫేస్ బ్రాట్ అండ్ చీర్ఫుల్ ఎక్సెట్. ఎప్పుడైతే ఫేస్ స్మైల్తో నవ్వుతూ ఉందో ఆ నవ్వు ఏంటంటే ఫేస్ బ్రైట్నెస్ చూపిస్తున్న ఫేస్ లో, చీర్ఫుల్నెస్ చూపిస్తున్న ఫేస్ లో. ఎప్పుడు మనం ఎప్పుడంటే సైలెన్స్ సోర్సెస్, సైలెన్స్ ఉన్నప్పుడు, ఈ సైలెన్స్ ఉన్నప్పుడు ఆ ఫేస్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే బ్రైట్నెస్ కనిపిస్తుంది, అలాగే చీర్ఫుల్నెస్ కనిపిస్తుంది. బిహేవియర్ బట్టి చీర్ఫుల్నెస్ అలాగే తర్వాత బ్రైట్ కనిపిస్తుంది వాళ్ళు ఫేస్ లో ఒక విధమైన కాంతివంతమైన కనిపిస్తూ ఉంది ఎక్సెట్రా. గ్రేట్ టాలరబుల్ ఇంటాలరబుల్ సిచ్యువేషన్ ఏంటంటే అది ఇంటాలరబుల్, భరించలేనటువంటి సిచ్యువేషన్, భరించేటువంటి సిచ్యువేషన్ అయినప్పుడు కూడా ఫేస్ ఎప్పుడు ఎలా ఉండాలంటే నవ్వుతూ ఉండాలని చెప్తున్నారు. అది బాధాకరమైన సిచ్యువేషన్ కావచ్చు, బాధ లేనటువంటి సిచ్యువేషన్, అంటే దట్ మీన్స్ టాలరబుల్ ఆర్ ఇంటాలరబుల్ సిచ్యువేషన్ ఏదైనప్పుడు. స్మైల్ ఎప్పుడు ఉండాలి, ఫేస్ ఎలా ఉండాలంటే స్మైల్గా ఉండాలి. అది ఎలా చూపిస్తుంది, జనరల్ బిహేవియర్, మన బిహేవియర్ తెలియజేస్తుంది. ఫేస్ కొంతమంది చూస్తాం నవ్వు ఉండదు, నవ్వరు, మొత్తం ఎప్పుడు కూడా సీరియస్గా ఉండదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ స్మైల్ సోర్సెస్ ఫేస్ బ్రైట్ కనిపిస్తుంది అంట, చీర్ఫుల్ ఫేస్ మొత్తం సంతోషంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అది ఎప్పుడు సంతోషంగా అంటే కష్టంలో ఉన్నప్పుడు కూడా టాలర్ భరించగల శక్తి లేదా భరించలేని శక్తి లేనప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఏముంటుంది, ఫేస్ ఎలా ఉండాలంట, ఎలా ఉండాలి, మనకి నవ్వుతూ ఉండాలి. జనరల్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ డిఫర్ ఆన్ డిఫరెంట్ అకేషన్స్. ఈ జనరల్ బిహేవియర్ అనేది, జనరల్ బిహేవియర్ ఆర్ యాటిట్యూడ్ అనేది ఆ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ అకేషన్స్, ఆయా సందర్భాల్లో మనకి కనపడుతూ ఉంటుంది. ఆయా సందర్భాల్లో మనకి ఫేస్ బట్టి పాపంగా ఉన్నారా, సీరియస్గా ఉన్నారా, నవ్వుతూ ఉన్నారా అనేది ఏంటంటే కనిపిస్తూ ఉంటుంది. సచ్ యాజ్ ది టైమ్ ఆఫ్ ఫ్యూనల్, వెడ్డింగ్ పార్టీ, సోషల్ ఫంక్షన్స్. ఒకసారి కోపంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఒకసారి వెడ్డింగ్ పార్టీలో బాధలో ఉన్నప్పుడు ఫేస్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి బిహేవియర్. అలాగే వెడ్డింగ్ పార్టీ ఒక ఏదైనా ఒక వ్యూహం ఉన్నప్పుడు మన ఫేస్ ఎలా ఉంటుందో ఆటోమేటిక్గా తెలుసుకోవాలి. అలాగే సోషల్ ఫంక్షన్స్, సోషల్ ఫంక్షన్ ఇక మామూలు ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు, మనం సామాజిక ఫంక్షన్స్ వాటికి ఇట్లకి వెళ్ళినప్పుడు మన పరిస్థితి ఫేస్ ఎలా కనిపిస్తుంది, ఫేస్ కానీ లేకపోతే మన బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ కనిపిస్తుంది అనేది మనకి తెలియజేస్తుంది. ఇది మనకి తెలిసేది ఏంటంటే మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి ఈ వెర్బల్ కమ్యూనికేషన్, ఓరల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్, సైన్స్, యాక్షన్స్ సైలెన్స్, జనరల్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్, ఇవి ఉన్నటువంటి ముఖ్యమైన. తర్వాత నెక్స్ట్ ఒక టాపిక్ ఏంటనేది రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.